మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామంలో చెరువులో స్నానానికి దిగి వడ్ల వెంకటస్వామి అనే వ్యక్తి గల్లంతయ్యాడు. ఆర్ వెంకటాపూర్ గ్రామానికి చెందిన వడ్ల వెంకటస్వామి గత సాయంత్రం కోనాపూర్ లో సమీప బంధువు చనిపోగా అంత్యక్రియలకు వచ్చి అంత్యక్రియల అనంతరం స్నానానికని చెరువులో దిగగా నీట మునిగి గల్లంతవడం జరిగింది. వడ్ల వెంకటస్వామి అందరూ చూస్తుండగానే నీటిలో మునిగి గల్లంతయ్యాడు. గత రాత్రి నుంచి నేటి ఉదయం వరకు అతని మృతదేహం కోసం వెతికినా ప్రయోజనం కనిపించడం లేదు. చెరువులో నీరు బాగా ఉండడంతో మృతదేహం వెతకడం ఇబ్బందిగా మారింది. ఇంతవరకు మృతదేహం లభ్యం కాలేదు. అంత్యక్రియలకు వచ్చి నీటిలో మునిగి గల్లంతవడంపై గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కుటుంబం కాబట్టే కదా, యువకుడు వాళ్ళ బంధువు గానీ వాళ్ళ వాళ్ళ దగ్గర రక్త సంబంధాలు కూడా ఇక్కడ ఎవరు లేరు. నిన్నటి రోజు కోనాపూర్ లో వాళ్ళ చిన్నమ్మ చనిపోతే సావుకు వచ్చిండు, వచ్చిండ్లో స్నానం చేయడానికి వచ్చిండు. వచ్చేసి ఇట్లా స్నానం చేయడానికి దిగిండు, దిగి దమ్ము వచ్చి ఆయన తనలకే గల్లత్ అయిపోయిండు. మేము నిన్నటి నుంచి ఇక్కడనే ఉంటున్నాం, కానీ కనిపిస్తలేదు. రాత్రి కూడా ఇక్కడనే ఉన్నాం. ఇప్పటికైతే ఇంకా ఆచూకీ దొరకట్లేదు. ఏం పేరు ఆయన? కమ్మరి వెంకటస్వామి, వెంకటాపుర. ఇద్దరు కొడుకులు ఆయనకు. ఏం లేని వాళ్ళు, వాళ్ళు ఉడక ఏమైనా గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారు.